हाय व्यूवर्स, वेलकम टू अवर चैनल। ई रोज़ ई वीडियो लो टीएस 10th क्लास फिजिकल साइंस मॉडल पेपर चूडबोतున్నాం 2022। అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి। లెట్ us స్టార్ట్ అవర్ వీడియో। ఫిజికల్ సైన్స్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఇలాంటి మోడల్ పేపర్స్ మీకు ఒక 4 చూపిస్తాను, అవి బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు 30 ప్లస్ మార్క్స్ వస్తాయి। लेट अस स्टार्ट द वीडियो। चूडंडी इक्कड पार्ट ए अंड पार्ट बी उंदी, जनरल इंस्ट्रक्षन्स उन्नाई, चदुवुकोंडी जनरल इंस्ट्रक्षन्स। इक्कड मनकु टाइम चूसुकुन्नट्लयिते 1 hour 35 minutes अनेदि उंटुंदी। नेक्स्ट सेक्षन 1 लो मीकु 6 क्वेश्चन्स इस्तारु। इक्कड चूडंडी 6 क्वेश्चन्स इस्ते 3 अटेम्प्ट चेयाली, 3 × 2 = 6 मार्क्स उंटायि। ओकसारि नेनु क्वेश्चन्स चेप्तानु। वाट हैपन्स इफ concave mirror is used as a rear view mirror ga concave mirror use chese em avutundi ani adugutunnaru। ee question meeku material lo untundi, choose chadukondi। next question chudam। in an experiment NaCl is reacts with H2SO4 and evolves HCl gas, what is the result when we test the evolved gas with litmus paper। नेक्स्ट इकड़ कॉन्फ़िगरेशन ऑफ सोडियम इच्छारु एंड 4 क्वांटम नंबर्स ऑफ द फर्स्ट इलेक्ट्रॉन इन के शेल अडुगुतुन्नारु। इलांटी क्वेश्चन्स चूसुकोंडी। मेंशन द केमिकल इक्वेशन ऑफ रिएक्शन बिटवीन द एमजी एंड ओ2 एंड राइट फिजिकल स्टेट ऑफ रिएक्टेंट्स एंड प्रोडक्ट्स अनि अडुगुतुन्नारु। नेक्स्ट इकड़ इलांटी क्वेश्चन्स चूसुकोंडी, मायोपिया अलांटी क्वेश्चन्स उंटाई कदा, फोकल लेंथ फाइंड आउट चेसेदि, अलांटि क्वेश्चन्स कूडा चूसुकोंडि। नेक्स्ट विच मेटीरियल इज यूज्ड टू मेक द फिलमेंट आफ् द बल्ब, वै इलांटि क्वेश्चन कूडा मीकु स्टडी मेटीरियल लो उंटदि। ई क्वेश्चन चूसि चदुवुकोंडि। नेक्स्ट सेक्षन 2 लो मनकि इक्कड 4 क्वेश्चन्स इस्तारु, 2 रायालि। क्वेश्चन्स चूद्दाम। फाइंड द फोकस अंड पोजिशन आफ् द लेंस बै ड्राइंग ए ray diagram using the position of A and the image A dash in the given figure। ilanti questions use kondi। next corrosion of metals undi, idi use kondi। ikkada modern periodic table nunchi questions undevi, aa lessons undi kada, aa lesson la kelli 4 marks evevi important questions so avi use kondi saripothadi। and ikkada mention the day to day uses of convex lens, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ చూసుకోండి అండ్ కాన్కేవ్ లెన్స్ కూడా చూసుకోండి। నెక్స్ట్ సెక్షన్ 3 లో చూసుకున్నట్లయితే 4 క్వశ్చన్స్ ఇస్తే 2 రాయాలి। ఇక్కడ చూసుకోండి క్వశ్చన్స్, నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు చూసుకోండి, క్వశ్చన్స్ చూసుకొని చదవండి। మోస్ట్ రిపీటెడ్ వే ఎగ్జామ్ లో అడుగుతారు కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి చూసుకుంటే సరిపోతది। నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ నుంచి ఒక 4 మార్క్స్ వచ్చింది, ఒక 8 మార్క్స్ వచ్చింది అండ్ 2 మార్క్స్ కూడా వచ్చినట్టుంది। ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లెసన్ అనేది ఉంది కదా, అది పర్ఫెక్ట్ గా చూసుకోండి, మీకు ఒక 4 మార్క్స్, ఒక 8 మార్క్స్, 2 మార్క్స్ అనేవి కవర్ అయిపోతుంది। నెక్స్ట్ పార్ట్ బి చూద్దాం, మోడల్ క్వశ్చన్ పేపర్ ఫిజికల్ సైన్స్ పార్ట్ బి। ఇక్కడ పార్ట్ బి లో ఇక్కడ చూడండి, ఫోకల్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేసేది అడుగుతారు। ఇలాంటి క్వశ్చన్స్ మీద కాన్సంట్రేట్ చేయండి। నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి క్వశ్చన్స్, నేను ఇట్లా జరుపుకుంటూ వెళ్తాను। సెకండ్ క్వశ్చన్ చూసుకోండి, మీ మెటీరియల్ లో ఉంటాయి ఈ క్వశ్చన్స్ అనేవి। ఇంకో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఆబ్జెక్ట్, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, ఇలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి అండ్ ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ అని అడుగుతారు అలాంటి క్వశ్చన్స్। రే డయాగ్రామ్స్ కూడా చూసుకోండి, ఇక్కడ ఎక్కడ రే డయాగ్రామ్ పడుతుందో అని అడుగుతారు, రే డయాగ్రామ్ డ్రా చేయమని కూడా అడుగుతారు। నెక్స్ట్ టిఎస్ మోడల్ క్వశ్చన్ పేపర్ 1 చూద్దాం। ఇంకో ఇలాంటివి ఇంకా 2 క్వశ్చన్ పేపర్స్ చూపిస్తాను, బాగా ప్రాక్టీస్ చేయండి। ఇక్కడ టైం మనం ఆల్రెడీ చూసాం, సెక్షన్ 1 లో మీకు తెలుసు కదా 6 క్వశ్చన్స్ ఇస్తే 3 రాయాలి కదా।
ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు అండ్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఇచ్చారు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇస్తే త్రీ రాయాలి బాగా ప్రాక్టీస్ చేయండి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది ఆ లెసన్ ఉంది కదా ఆ లెసన్ నుంచి ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ వస్తున్నాయి టూ మార్క్స్ కూడా వస్తున్నాయి ఆ లెసన్ బాగా చూసుకోండి సెక్షన్ టూ ఫోర్ ఇస్తే టూ రాయాలి కదా సెవెంత్ వన్ చూడండి నెక్స్ట్ ఎయిత్ వన్ నైన్త్ వన్ టెన్త్ వన్ నెక్స్ట్ సెక్షన్ త్రీ ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్సే అడుగుతారు ఎయిట్ మార్క్స్ ఇవి మోడల్ పేపర్లో నుంచి ఇవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది థర్టీన్త్ వన్ ఇక్కడ నెక్స్ట్ పార్ట్ బి ఉంది పార్ట్ బి కూడా ఇట్లా మెల్ల చెప్పుకుంటూ వెళ్తాను చూసుకోండి క్వశ్చన్స్ ఇక్కడ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఆఫ్ విజన్ ఆఫ్ హ్యూమన్ బీన్ అని అడుగుతున్నారు యాంగిల్ కూడా చూసుకోండి ఫార్ములాస్ చూసుకోండి మన ఫార్ములాస్ ఉంటే అండ్ ఎస్ఐ యూనిట్స్ కూడా చూసుకోండి అడిగే ఛాన్సెస్ ఉంది ఎస్ఐ యూనిట్ది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ పేపర్స్ అనేవి చూసుకొని బాగా ప్రాక్టీస్ చేసుకోండి నెక్స్ట్ టిఎస్ మోడల్ పేపర్ టూ ఇంకో పేపర్ చూడండి ఫిజికల్ సైన్స్ పార్టీ అండ్ పార్ట్ బి నెక్స్ట్ సెక్షన్ వన్ చూద్దాం సెక్షన్ వన్ సెక్షన్ వన్లో ఇక్కడ చూడండి వాట్ ఆర్ ద చేంజెస్ హ్యాపనింగ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్లో ఏమేమి చేంజెస్ ఉంటాయి ఎలా రియాక్ట్ అవుతుందని అడుగుతున్నారు నెక్స్ట్ ఇక్కడ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ టూ ఇమేజెస్ వెన్ వీ కెప్ట్ ఆబ్జెక్ట్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ బిఫోర్ కాన్వే అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ అని అంటున్నారు కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ అని అడుగుతున్నారు ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోండి అని చెప్పిన కదా నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇచ్చారు ఈ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ సెక్షన్ టూ చూద్దాం ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ టైప్ కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ డయాగ్రామ్ అడిగినారు చూడండి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్యారలల్ కనెక్షన్స్ ఇక్కడ డయాగ్రామ్ అడిగినారు విచ్ సొల్యూషన్ ఈస్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ గ్లూకోస్ ఆర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రూవ్ ఇట్ నెక్స్ట్ ఇక్కడ టెన్త్ క్వశ్చన్ ఇచ్చారు ఎయిట్ మార్క్స్ ఇవి ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్ రైట్ అబౌట్ కిచ్ ఆఫ్ లా జంక్షన్ లా లూప్స్ లా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ట్వెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా రే డయాగ్రామ్స్ చూసుకోమని చెప్పినా కదా రే డయాగ్రామ్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి హౌ టు ప్రిపేర్ బ్లీచింగ్ పౌడర్ అండ్ వాషింగ్ సోడా ఈ క్వశ్చన్ అనేది మీ మెటీరియల్లో ఉంది చదువుకోండి పార్ట్ బి చూద్దాం నెక్స్ట్ ఇక్కడ పార్ట్ బి ఉంది టెన్ ఉంటాయి కదా మీకు తెలుసు ఆల్రెడీ నేను ఇట్లా చూపిస్తున్నా జస్ట్ క్వశ్చన్స్ ఇది చూడండి ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా ఇది ఇంపార్టెంట్ చూసుకోండి ఇవి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చూద్దాం నెక్స్ట్ టిఎస్ మోడల్ క్వశ్చన్ పేపర్ త్రీ ఇది చూడండి ఇందులో కూడా సెక్షన్ వన్లో సిక్స్ ఇస్తే త్రీ రాయాలి ఇక్కడ రెసిస్టెన్స్ అడిగిర్రు నెక్స్ట్ డి ఆర్బిటాల్ ఇక్కడ ఆర్బిటాల్స్ షేప్స్ అని ఉంటాయి కదా అవి చూసుకోండి కెమిస్ట్రీ నుంచి అన్నమాట అవి నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఇచ్చారు ఫిఫ్త్ శివ వాంట్ టు మేక్ సోలార్ కుక్కర్ టు కుక్ ఫుడ్ ఐటమ్స్ వాట్ మెటీరియల్ హీ నీడ్ ఇలాంటివి చూసుకోండి క్వశ్చన్ సెక్షన్ టూలో ఫోర్ ఇస్తే టూ రాయాలి మీకు ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చెప్పాను ఇలాంటివి చూసుకోండి క్వశ్చన్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ అని అడుగుతారు చూడండి అలాంటి క్వశ్చన్స్ కూడా చూసుకోండి ఫోర్ మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నైన్త్ వన్ చూడండి టెన్త్ వన్ కూడా చూడండి నెక్స్ట్ సెక్షన్ త్రీ సెక్షన్స్ త్రీకి సంబంధించిన ఫోర్ వస్తాయి కదా టూ రాయాలి ఇక్కడ హ్యూమన్ ఐ గురించి అడిగిరు ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది రిపీట్ అయింది క్వశ్చన్ చూడండి ట్వెల్త్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి
థర్టీన్త్ కూడా ఇంపార్టెంట్, ఫోర్టీన్త్ కూడా చూసుకోండి. నెక్స్ట్ పార్ట్ బి చూద్దాం. పార్ట్ బిలో విచ్ మిర్రర్ గివ్స్ రియల్ ఇమేజ్, రియల్ ఇమేజ్ ఏ మిర్రర్ ఇస్తుంది అని అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా అవి చూసుకోండి, ఫోకల్ లెంత్ ఫార్ములాస్ ఉంటాయి చూసుకోండి, ఎస్ఐ యూనిట్స్ అని అడుగుతారు అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ ఈ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఫోర్ మోడల్ పేపర్స్ అనేవి చూపించాను, అవి బాగా ప్రాక్టీస్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ వీడియో అండ్ షేర్.